విశాఖపట్నం ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఎస్టీఎల్ వైపు పనులు పూర్తి కావడం, ఆ మార్గంలో వాహనాలు వదలాల్సిందిగా మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. ఆగస్టులో గోపాలపట్నం నుంచి వచ్చే మార్గంలో ట్రాఫిక్ వదిలేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. మిగిలిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కాంట్రాక్టులకు మంత్రులు సూచించారు. నగరానికి వచ్చే ప్రధానమైన ఈ వంతెన పనులు జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, విఎంఆర్డీఏ అధికారులకు ఉందన్నారు. తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ నుంచి వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రులకు విజయ నిర్మాణ సంస్థ తెలిపింది. కంప్లీట్ చేయాలని టార్గెట్ కొచ్చాము. ఏదైతే ఒరిజినల్ ప్లాన్తో ప్లాన్ ప్రకారం లేదు, సేమ్ ప్లాన్తోనే కంప్లీట్ చేయాలని చెప్తాము. అటు పోలీస్కి, అటు మా డిపార్ట్మెంట్ కూడా విఆర్ఎండికి, అలాగే కాంట్రాక్ట్ ముగ్గురు కూడా కోఆర్డినేషన్తో ఆ కార్యక్రమం చేయమని చెప్పి దాన్ని ఇన్సెన్సివ్ జరిగింది. ఆ ప్రకారం చేస్తారు. రేపటి నుంచి మాత్రం ఈ ట్రాఫిక్ కంట్రీని వదులుతారు. అలాగే ఇవ్వాల్సిన సంవత్సరం ఖర్చు ఉంది. ఆగస్టు 15 నుంచి ఈ ట్రాఫిక్ కూడా నాన్న కూడా నిలవుతాను జరుగుతుంది.